हाय हेलो वेलकम बैक टू माय चैनल बी हैप्पी। నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్ అందరికి యూజ్ చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ టాపిక్ ఏంటంటే, కరోనా వచ్చి తగ్గిన తర్వాత చాలా మంది కొన్ని ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారు, అది ఏంటి, అండ్ కరోనా వచ్చి తగ్గిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే టాపిక్ మీద మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ టాపిక్ లోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ ఏంటంటే, చాలా మంది కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే, చాలా మందికి ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందండి, లంగ్స్ ప్రాబ్లం, నిద్ర పట్టకపోవటం, అలసిపోవటం, కొంచెం కొంత పని కామెన్ కొంచెం పని చేసినా కూడా తొందరగా అలసిపోవటం, అండ్ వీక్ అయిపోవటం ఫాస్ట్ గా, అండ్ స్మెల్ టేస్ట్ కోల్పోవటం. యాక్చువల్ కరోనా వచ్చినప్పుడు స్మెల్ టేస్ట్ అనేది ఉండదు, అలా అది కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా ఆ ప్రాబ్లం ఇంకా ఫేస్ చేస్తున్నారంట. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం అలాంటివి ఉన్నాయి. అలాంటివి ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ఇంట్లో ఉండి తగ్గించుకోవచ్చా, అసలు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా అన్న టాపిక్ మీరు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే, స్మెల్ టేస్ట్ అనేది కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా కొంతమందికి ఉండట్లేదు, దానివల్ల భయపడకండి. ఆ స్మెల్ అనేది, ఆ స్మెల్ టేస్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఒక ఫ్యూ మంత్స్ వరకు ఉంటాయంట. ఎందుకంటే కరోనా వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇంట్లో ఉండి తగ్గించుకుంటారు, కొంతమంది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో హాస్పిటల్కి వెళ్ళి 1 వీక్ లో డిశ్చార్జ్ అయ్యి క్యూర్ అయి వస్తున్నారు, కొంతమందికి ఏంటంటే సీరియస్ అవుతుంది. అది డిపెండ్స్ అండి, డిపెండ్స్. అండ్ ఏంటంటే ఇక్కడ స్మెల్ టేస్ట్ అనేది కోల్పోయిన తర్వాత అది రికవర్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుందంట. ఎందుకంటే ఆ స్మెల్ టాబ్లెట్స్ పవర్ అనేది మన బాడీ అనేది ఆ స్మెల్ ఫీల్ అయ్యే సెన్సర్స్ అనేది నార్మల్ పొజిషన్ రావడానికి కొంచెం టైం పడుతుందంట. అండ్ అది లేదు, ఒక 1 మంత్ పట్టచ్చు, పర్సన్ డిపెండ్స్ అండి, 2 మంత్స్ పట్టచ్చు, 3 మంత్స్ అయినా పట్టచ్చు. కానీ బట్ తొందరగా అయితే రికవర్ అవుతారు. లేదు మీకు భయం వేస్తుంది, కొంచెం తొందరగానే రిజల్ట్ ఫేస్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే, డైలీ 2 టైమ్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ ఆవిరి పట్టాలంటండి. అలా చేస్తూ ఉంటే ఫాస్ట్ గా ఆ ఫీలింగ్, స్మెల్ ఫీలింగ్ సెన్సెస్ అనేది తొందరగా పొందే ఛాన్సెస్ ఉంటాయంట. అండ్ ఏంటంటే ఆ మెడిసిన్స్ పవర్ ఉండటం వల్ల, కరోనా వల్ల నోస్ చేదుగా ఉండటం, అండ్ ఏం తినబుద్ది కాకపోవడం అలాంటివి ఉంటాయండి. ఆకలి వేసినా కూడా మళ్ళా అంతట్టు ఏంటంటే ఆ టేస్ట్ తిన్నా కూడా ఫీలింగ్ అనేది సెన్స్ రిసీవ్ చేసుకోలేకపోతుంది. అలాంటి ప్రాబ్లం అనేది కూడా కరోనా వచ్చి తగ్గిన తర్వాత క్యూర్ అయిపోతుంది 1 to 3 మంత్స్ లో. బట్ ఫాస్ట్ గా రిజల్ట్ రావాలి అనుకున్నప్పుడు ఏంటంటే సిట్రిక్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, ఐ మీన్ ఫుడ్ తీసుకోవాలంట. ఎగ్జాంపుల్ ఆరెంజెస్ అని, లెమనేడ్, లెమన్ జ్యూసెస్ అలాంటివి తీసుకుంటే మీరు తొందరగా టేస్ట్ ఫీల్ అయ్యే సెన్స్ అనేది పొందుతారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, నిద్ర పట్టకపోవడం. చాలా మందికి ఇది కామన్ అండి, కరోనా వచ్చి తగ్గిన తర్వాత హై పవర్ డోస్ వల్ల మాక్సిమం 99% ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారు. దానికి ఇలాంటి మెడిసిన్ లేదు, బట్ చిన్నగా టైం పడుతుందంట నిద్ర మంచిగా నిద్రపోవడానికి, అది కామన్ అండి. దానికి ఎలాంటి మెడిసిన్ లేదు, అది అలా ఉండడం వల్ల మీరేం భయపడద్దు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఊపిరి ఆడకపోవటం. చాలా మందికి ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ సరిగా అందకపోవడం. జనరల్ గా కరోనా వచ్చిన తర్వాత అవి ఆక్సిజన్ లెవెల్స్ అనేది అందవు, కానీ కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంట. అప్పుడు ఏంటంటే, మీ దగ్గర పల్స్ ఆక్సిమీటర్ అనేది మీ దగ్గర ఉంచుకోండి. ఆ ఉంచుకుంటే ఎప్పుడు ఏంటంటే, మీకు ఎప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు టెస్ట్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే 90 బిలో చూపిస్తే కనుక ఇమ్మీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఆక్సిజన్ లేనిదే ప్రాణం లేదండి. అండ్ ఇలాంటి విషయంలో నెగ్లెక్ట్ మనం అస్సలు చేయొద్దు. ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. అండ్ తగ్గిద్దిలే ఏం కాదులే అన్న ఒపీనియన్ తో మాత్రం అస్సలు ఉండద్దు ఇంట్లో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, చాలా మందికి మెడిసిన్స్ అవి తీసుకోవడం వల్ల ఫ్యాబ్లెస్, అండ్ రెమిడేషన్ ఇంజెక్షన్స్ అని ఇంకా చాలా హై పవర్ డోస్ ఇంజెక్షన్ తీసుకుంటారండి. అలాంటప్పుడు ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది ఇక్కడ. అలాంటి బర్నింగ్ సెన్సేషన్స్ లాగా, మంట లాగా, గ్యాస్ ఫార్మేషన్ అంటారు కదా, అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఇంటి చిట్కాలు చాలా ఉంటాయి, అలాంటివి అయినా ఫాలో అవ్వచ్చు. అదర్వైజ్ ఏంటంటే యాంటీ యాసిడ్స్ అనే టాబ్లెట్స్ ఉంటాయంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మంచి బ్రాండ్ సజెస్ట్ చేసుకుని
ప్రిస్క్రిప్షన్ తీసుకొని యూజ్ చేయండి. ఆర్ ఈనో ప్యాకెట్స్ ఉంటాయి అలాంటివి కూడా యూజ్ చేయండి. అది కొంత ఒక టైం వరకు చూడండి, 3 డేస్ 4 డేస్ అలా చూడండి. అప్పటికి మీకు తగ్గకపోతే కనుక ఇమ్మీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే అవి గ్యాస్ ఫార్మేషన్ అలాంటివి తగ్గకపోతే అవి అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కి దారితీస్తుంది. ఈ విషయంలో కూడా చూడండి. ఏదైనా కూడా కొన్ని ఇంట్లోకి వచ్చి ఫాలో అయ్యేటప్పుడు మాత్రం కొన్ని విషయాలు ఒక 3 ఆర్ 2 డేస్ అలా చూసుకోండి. ఎక్కువ టైం మాత్రం ఇంట్లో స్పెండ్ చేయొద్దు. కొన్నిటికి మాత్రం అసలు ఇంటి చిట్కాలు ఫాలో అవ్వద్దు, డైరెక్ట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఇలాంటి కరోనా వచ్చి తగ్గిన తర్వాత జరిగే ఇవన్నీ ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవచ్చు. ఈ టైంలో ఇంకా స్పెసిఫిక్ గా అన్ని తినండి. చికెన్, ఎగ్, డ్రై ఫ్రూట్స్ ఆల్ ఫుడ్ తీసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత తొందరగా రికవర్ అవుతాము, అంత హెల్దీగా హ్యాపీగా ఉంటామని చెప్పి డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. బిఫోర్ కరోనాకైనా ఆఫ్టర్ కరోనాకైనా అందరూ ఇదే మాట చెప్తున్నారు. బట్ ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని ఫుడ్ తినకూడదు అని ఉంటాయి, వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అది. మీకు తెలుసు అవి, అప్పుడు అలాంటివి స్కిప్ చేసేయండి. అదర్వైజ్ ఆల్ ఫుడ్ తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చాలా మంది ఫుడ్ తీసుకునేటప్పుడు ఈ టైంలో పాండమిక్ టైంలో ఏ ఫుడ్ అయినా చల్లారిపోయినాక ఐస్ క్రీమ్స్ అలాంటివి తినొద్దండి. కొంచెం ఏ తిన్నా కూడా వేడిగా, అంటే మరీ ఓవర్ హీట్ కాదు, నార్మల్ గా తినగలిగినంత వేడిగా ఉన్న ఫుడ్ ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వేడికి ఆ కరోనా అనేది తొందరగా చచ్చిపోతుంది అని చెప్పి అని అంటారు కదా, అందుకని చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే కరోనా వచ్చి తగ్గిన తర్వాత చాలా మందికి లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి పెయిన్ రావటం కానీ, అండ్ ఇదంతా పెయిన్స్ రావటం, చేయి నొప్పిగా ఉండటం, బరువులు మోయలేకపోవటం, ఒకరు లాగేస్తున్నట్టు ఉండటం అలాంటివి వస్తాయండి. అలాంటి సింటమ్స్ కనుక ఉంటే అది ఏది ఏదో బాడీ పెయిన్స్ కరోనా వచ్చి తగ్గిన తర్వాత అలా ఉంటుందేమో అని అనుకోవద్దు. ఎందుకంటే హార్ట్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయంట, అది ఇమ్మీడియట్ హార్ట్ అటాక్ కూడా దారితీస్తుందంట. అలాంటి సింటమ్స్ కనుక మీకు ఉంటే డెఫినెట్ గా డాక్టర్ని మాత్రం లేట్ చేయకుండా, నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రికాషన్స్ తీసుకోండి. అస్సలు లేట్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే హెడేక్ అండి. హెడేక్ అనేది చాలా మందికి బాగా వస్తుందంట. కొంతమందికి హెడేక్ అనేది కొంచెం ఏమంటారు, కరోనా రాకముందే వాళ్ళకి ఒక అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. బట్ కరోనా వచ్చిన తర్వాత కూడా ఇదివరకు ఉంది కదా ఇప్పుడు వస్తే ఏముంది అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అది డస్ట్ ఎలర్జీ వల్ల రావచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ వల్ల రావచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ నోస్ సంబంధించి కానీ, సైనస్ రిలేటెడ్ కానీ, ఇలాంటి సంబంధించి వచ్చిన రోగానికి మాత్రం ఈ హెడేక్స్ అనేది వస్తాయంట. అండ్ దీంట్లో కూడా మీకు తల భారంగా ఉండటం, బాగా పెయిన్ ఒక్కోసారి ఇక్కడ రావడం, ఒక్కోసారి ఇక్కడ రావడం అలాంటివి జరుగుతుంటే అది కంటిన్యూషన్ గా కనుక మీకు వస్తే ఇంట్లో చిట్కాలు వాడటం అలాంటివి చెయ్యవద్దు. ఇమ్మీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఆన్ టైం కి మీ డాక్టర్ కనుక కన్సల్ట్ అవ్వకపోతే దానివల్ల న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. అంటే ఏంటంటే మధ్యమధ్య ప్రాబ్లం, కన్ఫ్యూజ్ అయిపోతాం అలాంటివి వస్తాయంట. సో అంత ప్రాబ్లం మాత్రం మీరు తీసుకెళ్ళకండి, మాక్సిమం డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఫస్ట్ ట్రై చేయండి. మనకి ఫోన్ ఎక్కువ చూడటం వల్ల వస్తుందా, వర్క్ చేసిన ఒక సిస్టమ్ చూడటం వల్ల వస్తుందా, లేదా హీట్ ఎన్విరాన్మెంట్ లో కూర్చోడం వల్ల వస్తుందా, లేదా మనకి సైనస్ వల్ల వస్తుందా, అలాంటి ఏంది రీజన్ అనేది ఫస్ట్ మీరు చూడండి. అలా చూసి కాదు అయినా కూడా జాగ్రత్తలు తీసుకున్నా కూడా మనకు వస్తుంది అంటే అది సమ్ హెల్త్ అదర్ ఇష్యూస్ కి రిలేటెడ్ అనమాట, న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ కి లీడ్ చేస్తుంది అనమాట. సో దానికి మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఇమ్మీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కి, న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ కి ఎఫెక్ట్ అవ్వక ముందే మీరు ప్రికాషన్ తీసేసుకోండి. అండ్ నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇది పాయింట్స్ అనేది ఇక్కడితో ఎండ్ అవ్వట్లేదు, ఇప్పటికే 10 మినిట్స్ అయిపోయింది. ఇంకా ఫ్యూ పాయింట్స్ ఉన్నాయండి, అవి కూడా వాల్యుబులే. అది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.